हेलो अंडी, नमस्ते. वेलकम टू अवर चैनल मन टेरेस गार्डन. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ తీసుకున్నానో, కరివేపాకు మొక్క గురించి అండి. ఈ కరివేపాకు మొక్క మన ఇంట్లో ఉంటే మనము మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము హార్వెస్ట్ చేసుకొని మనం కిచెన్లో వాడేసుకోవచ్చు. మరి ఈ కరివేపాకు మొక్కకు ఏ ఫర్టిలైజర్ ఇస్తే చాలా తొందరగా గుబురు గుబురుగా పెరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నా అండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. మరి మీలో కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నా వీడియో చాలా ముందుకెళ్తుందండి. మరి ఈ కరివేపాకు మొక్క తొందరగా గుబురు గుబురుగా రావాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి. ఇలా కరివేపాకు మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క ఒక 5 ఇంచులు కిందికి మనము ఇలా చూడండి, ఇక్కడ 5 ఇంచులు వరకు మనము ఎక్కడైతే యుగుర్లు వచ్చింటాయో అంటే కొత్త రెమ్మలు అనేవి వచ్చింటాయో వాటిని ఇలా మనము కటింగ్ చేసుకోవాలండి. అలా కటింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొత్త యుగుర్లు అనేటివి వస్తాయండి. తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా మనము కొత్త కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 5 ఇంచుల వరకు మనము కింది వరకు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవి కొత్త రెమ్మలు అనేవి తొందరగా వస్తాయి. చూడండి, ఇక్కడ నా కటింగ్ చేసుకున్న తర్వాత ఆకు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఆ కటింగ్ చేసుకున్న కాడ మనము కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి. అప్పుడే ఆ కొమ్మ మనం తుంచిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇలా మనకి కొత్త రెమ్మలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. చెట్టు అనేది ఎక్కువ అనేది పెరగదండి, అక్కడే ఉంటుంది కానీ గుబురుగా ఉంటుంది. చెట్టు నిండా మటుకు మనకి ఆకు ఖచ్చితంగా వస్తుందండి. చూడండి, మళ్ళీ ఒక 15 డేస్ కండి ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఎంతవరకు అయితే కటింగ్ చేసుకున్నానో అంతవరకు అయితే చూడండి ఎంత లేతగా మృదువుగా ఎంత బాగా హెల్దీగా అయితే వచ్చేస్తుందో మరి ప్లాంట్. ఇలా ఏ మొక్కకైనా మనము కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఈ విధంగానే ఆ మొక్కల్ని కన్నా మనం పట్టించుకోలేదనుకోండి అవి పాపం చనిపోతాయండి. అలాగే వాడిపోవడం కానీ, ఆకులు ముడుచుకుపోవడం కానీ ఇలాంటివి అనేవి జరుగుతుంటుంది. ఇలా హెల్దీగా మనము ఎప్పటికప్పుడు కేరింగ్ అనేది తీసుకుంటే కన్నా దీనికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఫుడ్డు అలాగే మనకి కెమికల్స్ లేకోకుండా ఫర్టిలైజర్ కన్నా చేస్తే కన్నా ఇలా చక్కగా మరి హెల్దీగా అనేటివి వస్తుందండి. చెట్టు వచ్చేసి చూడండి ఎంత చక్కగా మరి ఉందో. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 15 రోజులకి ఒక ఫుడ్ని అలాగే ఇంకొద్ది రోజులకి ఒక ఫుడ్ని ఇస్తే కన్నా ఇది చాలా చక్కగా పెరుగుతుందండి. మరి ఈ చెట్టుకు ఫస్ట్ 15 డేస్కి ఏం ఫుడ్ ఇవ్వాలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ది మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ని నేను 1.5 చెంచా అంటే 1.5 స్పూన్ నేను ఈ ప్లాంట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక ఇస్తే కనుక ప్లాంట్ ఎదుగుదలలో లోపం ఏదన్నా ఉంటే కనుక ఇది తరిమేస్తుందండి. అలాగే ప్లాంట్ గ్రోత్ని పెంచుతుంది. మనము కటింగ్ చేసిన 15 డేస్ కనుక ఇది ఇస్తే కనుక చాలా గుబురు గుబురుగా వచ్చేస్తుందండి. మరి ప్లాంట్ ఇలా వేసుకున్న తర్వాత దాన్ని చుట్టూరు జల్లుకోవాలి, అంటే మట్టిలో కలిసిపోయే విధంగా మనము దీన్ని అంతా నెరిపేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చేసుకొని వాటరింగ్ చేస్తే చూడండి ఎంత మరి హైట్కి హైటు ప్లాంట్ గ్రోత్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో. అన్ని మొక్కలతో పాటు కరివేపాకు మొక్క కూడా కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరివేపాకు మొక్కని మనం ఆకుల్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు అండి. మనం కర్రీస్లలో వేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే పొడులు ఉంటాయి కదా మనం పచ్చళ్ళు ఏవైతే పొడులు పెట్టుకుంటామో ఆ పొడులకి చాలా చక్కగా మనకి హెల్దీగా ఆరోగ్యం అనేది బాగుండే విధంగా ఈ కరివేపాకు మొక్క అనేది చూసుకుంటుందండి. చూడండి, నేను ఎక్కడైతే కటింగ్ చేశానో ఇక్కడ గమనించండి. చూడండి, నేను కటింగ్ చేసిన కొమ్మ అండి అది. అక్కడి నుంచి కొమ్మలు అనేటివి పెరిగి పెద్దవి అయిపోయాయి. చూడండి ఎంత గుబురు గుబురుగా మరి వచ్చేసిందో. మరి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో కరివేపాకు మొక్కను అయితే పెంచండి. మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల ఇలా గ్రోతింగ్ అనేది గుబురు గుబురుగా రావడం అనేది జరుగుతుందండి. ఇది ఇచ్చిన ఇంకొక 20 డేస్కి వచ్చేసి మనము ఇంకొక ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి, అంటే వేరే ఫుడ్ని అయితే ఇవ్వాలి. అదేంటో చెప్తాను ఇప్పుడు మీకు చేయకుండా. చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఆలం పౌడర్ అండి, మనందరికీ తెలిసే ఉంటుంది మొక్కలను పెంచే వాళ్ళకందరికీ. అలాగే వీటిని కటింగ్ షాప్లలో కూడా దీన్ని యూజ్ చేస్తారు కదా, ఆస్పటిక్ అండి ఇది.
దీనికి మొక్కలకి ఇస్తే గన చాలా చక్కగా అనేది పెరుగుతాయండి. మరి స్ఫటిక వేరు పటిక వేరండి. ఇది స్ఫటిక మొక్కలకు మాత్రమే యూజ్ చేస్తారు. పటిక అయితే కన మనము వంటలలో వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మొక్కకి ఇవ్వాలి అనే విషయం గురించి చెప్తాను నేను. ఇక్కడ నేను ఒక చెంచా వరకు తీసుకుంటున్నాను అండి, అంటే ఒక 1 స్పూన్ తీసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని మనము వాటర్లో అయినా వేసి ఇవ్వచ్చు, లేదా పౌడర్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదా ఒక దీన్ని చిన్న ముక్కను తీసి మనం మొక్క మొదల్లో వేసినా వేయచ్చు అండి. ఎందుకంటే ఒక ముక్కను తీసుకొని వేస్తే కన అది కరగడానికి చాలా టైం పడుతుంది. అలా ఇవ్వకోకుండా ఈ విధంగా మనము పౌడర్ రూపంలో తయారు చేసుకొని మొక్కకు అనేది ఇస్తే కన మొక్క గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇలా చేసి ఇచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా నిరుపుకొని బాగా మట్టిలో ఇంక్లూడ్ అయ్యే విధంగా దీన్ని చేసుకోవాలండి, బాగా కలిసిపోయే విధంగా. ఇప్పుడు కన ఒక 1 లీటర్ వరకు దీనికి వాటర్ని యాడ్ చేస్తే చాలు, మనకి మొక్కకి తిరుగు ఉండదండి, చాలా చక్కగా పెరుగుతుంది. గుబురుగా పెద్దగా హైట్ ఏం కాదు, మన చిన్న చెట్టుగానే ఉంటుంది, చాలా ఎత్తుగా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.